నిజామాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 4 రోజులు క్రితం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర చిన్న కుమారుడు హైదరాబాద్లో కుక్కల దాడిలో మరణించడంతో జిల్లావాసులు ఉలిక్కి పడుతున్నారు. తమ పిల్లలు బయటకు వదలాలంటే భయపడుతున్నారు. నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వాపోతున్నారు. నగరంలో సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, నగర మున్సిపల్ బడ్జెట్లో లక్షలు కేటాయించిన ఆ నిధులు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయంటున్న నిజామాబాద్ నగర కార్పొరేటర్లతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల క్రితం ఒక చిన్నారి బాబు అయితే కుక్క కాటులో అయితే కుక్కలు అతన్ని వేధించి చంపిన ఘటన అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇది అది స్థానికంగా ఉంటున్నటువంటి ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గంగాధర్ వాళ్ళ అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయి అయితే ఒక కుక్క కాటుతో చనిపోవడం జరిగింది. ఇది మొత్తానికి అయితే ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకున్న కూడా ఈ దానికి సంబంధించిన నీలి నీడలన్నీ కూడా నిజామాబాద్ ప్రాంతంలో చుట్టుముట్టాయని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే నిజామాబాద్ ఈ ఒక్క సంఘటన కాకుండా నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే కుక్కల బెడద అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి స్థానికంగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే దాదాపుగా సంవత్సరం నుండి కూడా కుక్కల బారిన అయితే వేల సంఖ్యలో అయితే పడ్డ బాధితులు అయితే చాలా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు దీంతో మాట్లాడడానికి మన కొంత కార్పొరేటర్ ఉన్నారు బీజేపీ సంబంధించి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా స్పందిస్తారు ఏంటో చెప్పండి. అసలు నిజామాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే కుక్కల బెడద చాలా ఉంది. చాలా రోజులుగా అయితే కుక్కలు వేధిస్తున్నాయంటూ కూడా చాలా పలుమార్లు కూడా ఆసుపత్రుల బాట పట్టిన ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అండ్ ముసలి వారికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? మేము ఈ సమస్యని 1-2 సంవత్సరాల ముందు నుంచే గుర్తించినాము. దీనికి సంబంధించిన డేటా మా దగ్గర పూర్తిగా ఉంది. మేము పలుమార్లు లెటర్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన మేయర్ మేడం గారు, కానీ వాళ్ళు ఈ కుక్కలను నియంత్రించడంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయినరు. మేము ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఒక టీం ని పంపిస్తారు. ఆ టీం వచ్చేసి వందలాది కుక్కలు ఉన్న వార్డులో 1-2 కుక్కలు తీసుకుపోయి వాళ్ళు టైం పాస్ చేసి వెళ్తారు. ఆ కుక్కల ప్రాబ్లం రాదు, సొల్యూషన్ కాదు. మళ్ళీ అడిగితే వాళ్ళు మొన్ననే సార్ లాస్ట్ మంత్ వచ్చినామంటారు. మళ్ళీ 6 నెలలకు 7 నెలలకు వస్తారు. మళ్ళీ వచ్చి 2-3 కుక్కల్ని పట్టుకోతారు. కానీ ఈ వందలాదిగా పెరిగిపోయిన ఈ కుక్కల్ని నియంత్రించడంలో మాత్రం నిజామాబాద్ మున్సిపాలిటీ ఖచ్చితంగా కంప్లీట్ గా కూడా ఫెయిల్యూర్ అయింది. మనం చూసినట్టయితే పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు కానీ, మహిళలు స్త్రీలు సాయంకాలం నడిచేటప్పుడు కానీ వాళ్ళ పైనకి వెళ్తున్నాయి. ఒక సంఘటన మా ఏరియాలో 6 నెలలు జరిగింది. అదృష్టవశాత్తు మన ఆ పిల్లవాడికి ఏం జరగలేదు. ఈ బడ్జెట్ చూసుకున్నట్టయితే చాలా మంది కార్పొరేటర్లు 60 వరకు కార్పొరేటర్ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఎవరు లేని గొంతుకను మీరు ప్రశ్నిస్తున్నారు, అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేవలం మీరు మాత్రమే మాట్లాడుతున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటే సమస్యలు మీకే పడుతున్నాయా? ఎట్లా మేము, నేను ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని. నా డివిజన్ ఒక ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ లో వచ్చినటువంటి డివిజన్. మా దగ్గర బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మేము వారికి విన్నవించుకున్నాము. ఇప్పటికి కూడా దాదాపు 50 నుంచి 70 ఇండ్లకి నల్లలలో మంచినీటి కనెక్షన్ లేదు. ఇన్ని సంవత్సరాల స్వతంత్రంలో తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా మిషన్ భగీరథ పేరు పేర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ 70 ఇండ్లకి మీరు కనీసం మంచినీళ్లు ఇయ్యలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఎంత వైఫల్యం చెందినరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటది. అదే విధంగా వీరికి మేము ఒక ప్రశ్న జారీ చేసి, మీరు మంచినీటి కనెక్షన్ ఇవ్వకున్న నల్లలకి బోర్ నీళ్ళు వస్తుంటే ఆ బోర్ నీళ్ళకు కూడా మీరు మున్సిపల్ ట్యాక్స్ విధిస్తున్నారు. దాదాపు 7,000, 8,000, 10,000, 12,000 పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అచ్చి పీక్క తింటున్నారు. ఆ బీద ప్రజలు యాడ్ నుంచి డబ్బులు కడతారు? చలో మీరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వాటర్ డిపార్ట్మెంట్ వారు మీరు ట్యాక్సులు వసూలు చేయండి తప్పని చెప్పి అంటలే. ఫస్ట్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఉన్నదని చెప్పేసి అఫీషియల్ ఒక రికార్డు ఉంది. దాని తర్వాత దగ్గరుండి మేము మీకు డబ్బులు వసూలు చేయించిస్తాం. అదే గానీ మేము నీళ్లు ఇయ్యము కానీ డబ్బులు అడుగుతామని చెప్పేసి అని అంటే ఒకసారి గల్లీలకు వచ్చి చూడండి, ప్రెస్ ముఖంగా చెప్పలేము కానీ దాని తర్వాత పరిణామాలు ఏందో మీరే ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తాను. చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే ఈ కుక్కల బెడతో పాటు స్థానికంగా ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అంతా అస్తవ్యస్తంగా ఉందని చెప్పి కూడా కార్పొరేటర్ రోహిత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుక్కల విషయాన్ని తీసుకున్నట్టయితే చాలా రోజులుగా అయితే ఇట్లాంటి అవస్థలు అయితే నగరంలో పడుతున్న సందర్భంలో కూడా చాలా మంది కూడా ఇట్లాంటి అవసరం పడుతున్నారు. ఇక్కడ వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఇట్లాంటి బాధలు అనుభవిస్తున్నారు. ఒక ఘటన బయటకు వస్తే గానీ ఇట్లాంటి అయితే బహిర్గతం కాని సిచ్యువేషన్ లాగా ఉందని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్నారు. ఎంతైనా కూడా ఇది ఖచ్చితంగా దీనిపైన ఏదైతే కుక్కలకు నియంత్రించే విధానంగా ఉండి దానికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ ఏది ఎట్లా అయినా సరే నిజామాబాద్ నగరం